తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. పటిష్టమైన బందోబస్తు మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యలక్ష్మి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం 7:50 చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని చేరుకున్న యోగి ఆదిత్యనాథ్ 15 నిమిషాలు దేవాలయంలోనే గడిపారు. భాగ్యలక్ష్మి దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజ, అర్చన, హారతి కార్యక్రమాలలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించడానికి యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారని తెలుసుకున్న నగరంలోని బీజేపీ శ్రేణులు, పార్టీ అభిమానులు, బీజేపీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన సందర్భంగా దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఎలాంటి అలజడి, అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, చార్మినార్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఈ ఉమా మహేంద్ర తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు మోదీ జిందాబాద్, అమిత్ షా జిందాబాద్, బుల్డోజర్ బాబా జిందాబాద్, యోగి ఆదిత్యనాథ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.